दिवंगत प्रधानी मोरार्जी देशाई वर्धंति राजमहेंद्रवरम लो भारत माजी प्रधानमंत्री दिवंगत मोरार्जी देशाई 28वा वर्धंति नगर प्रमुखुलु सिनी नटुडु जित्मोहन मित्र निवासंलो घनंगा निर्वहिंचारु। सीनियर जर्नलिस्ट वीएसएस కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగింది। సినీ విశ్లేషకులు అడబాల మరిడయ్య ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ చిత్రపటాలను పూలమాల వేసి నివాళులు అర్పించారు। సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ గుర్తుండిపోయే విధంగా సంస్మరణలు చేపట్టారని వివరించారు। నేటి తరం యువత ప్రజలు దేశాయ్ పాలన పరిస్థితి నెమరు వేసుకోవాలన్నారు। ఆదర్శవంతమైన జీవితం అలవాటుగా చేసుకోవడానికి ప్రయత్నించాలన్నారు। జిత్మోహన్ మిత్ర, దేశనడి బలరామ నాయుడు, సుఖిరెడ్డి శ్రీనివాస్, సలాది వెంకటేశ్వరరావు, చంటి తదితరులు పాల్గొన్నారు। మొరార్జీ జ్ఞాపకార్థం మరిడయ్య వచ్చిన వారందరికీ సమ్మర్ మన మాజీ కాంగ్రెస్ సేత ప్రధాని 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మీ అందరూ మామూలుగా గ్యాదర్ అవడం జరిగిందండి। ఏంటంటే ఇటువంటి ప్రధాని నిజంగా మన భారతదేశానికి స్వర్ణయుగాన్ని అందించిన ప్రధాని అండి మొరార్జీ దేశాయ్ గారు। ఆయన మొట్టమొదట బొంబాయి రాష్ట్రానికి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ముఖ్యమంత్రిగా కూడా ఉండేవారు। తర్వాత స్వాతంత్రం వచ్చాక మొత్తం భారతదేశంలో ఆయన కూడా హోం మంత్రి ఇది చేశారండి। 64లో నెహ్రూ గారు చచ్చిపోయాక మళ్ళీ పోటీ వచ్చింది నెహ్రూ గారికిని మొరార్జీ గారికిని। ఈయనేమో మొరార్జీ గారు నెహ్రూ గారికి వ్యతిరేకం వలన చాలామంది ఓట్లు పడకపోవడంతో ఆ వేళ కూడా ప్రధాని రేసులో ఓడిపోవడం జరిగింది। మళ్ళీ 66లో కూడా మళ్ళీ ఈయన శాస్త్రి గారు చచ్చిపోయాక మళ్ళీ ప్రధాని ఎన్నికల పోటీలో ఇందిరాగాంధీతో తలపడటం జరిగింది। అప్పుడు కూడా కొంచెం పెద్దలందరూ ఇందిరాగాంధీ సపోర్ట్ చేయటం ఈయన మళ్ళీ ఓడిపోవడం జరిగింది సార్। అలాగే ఉంటూ కేంద్రంలో ఆర్థిక మంత్రిగా 10 సార్లు ఆర్థిక బడ్జెట్ చేసిన ఘనత ఈయనకే దక్కుద్దండి ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్। చాలా చక్కటి పరిపాలన రాష్ట్ర మామూలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కేంద్ర హోంమంత్రి చేసిన ఆర్థిక మంత్రి చేసిన చక్కగా దేశానికి చాలా ఇచ్చేశారు। 77లో మార్చి 24న ప్రధానిగా ఎన్నికయ్యారైనా ఎన్నికై చక్కటి పరిపాలన మన భారతదేశానికి స్వర్ణయుగ పరిపాలన అందివ్వడం జరిగింది। అందివ్వడం జరిగి ఇలాగే కింద మీద పడుతుంటే మొత్తం మీద కొన్ని రాజకీయాల్లో ఉన్న సిరాకు వచ్చి మొత్తం మీద మార్చిలో 1979లో ఆయన ప్రధాన పదవికి రిజైన్ చేసిన ఏకైక ప్రధానండి। చాలామంది మన భారతీయులు పదవిని బట్టుకు ఏలాడతారు అటువంటి పదవిని తృణప్రాయంగా ఇచ్చేసాడండి। ఏనాడు పదవి వ్యామోహం గురించి ఇది అవ్వలేదండి। అటువంటి ఈవేళ చేయటం కారణం ఏంటంటే ఈవేళ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని అలాగే నడిస్తే ఏదైనా దొరుకుతుంది, నీతి నిజాయితీ కాదు అన్నీ కూడా సక్రమంగా। ఏంటి వేళ ఎవరినైనా విమర్శించే వాళ్ళని సో మామూలు జైల్లో పెట్టేయటం, పత్రికా స్వేచ్ఛ లేకపోవటం ఇవన్నీ చేశాడు। ఇటు వచ్చినా జనతా ప్రభుత్వం పడిపోవడం కూడా కారణం ఉల్లిపాయ ధర పెరిగిందని ఆ వేళ ప్రజలందరూ జనతా ప్రభుత్వానికి ఓటేయటం జరగలేదండి। అలాంటి స్వక్రమైన స్వర్ణయుగ పరిపాలన అందించిన మొరార్జీ దేశాయ్ గారిని మనం స్మరించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి। నిజాయితీ ఉంటే, ఖచ్చితత్వం ఉంటే, చేయాలన్న సంకల్పం ఉంటే, సంకల్ప బలం ఉంటే ఈ దేశంలో అద్భుతాలు సాధించవచ్చు అని నిరూపించిన ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు। మొరార్జీ దేశాయ్ గారు పాలించింది చాలా తక్కువ కాలం అయి ఉండొచ్చు, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి, ఆ ఫలితాలన్నీ మనం అందరూ చూసాం। అటువంటి ఫలితాల మీద దృష్టి ఉన్న నాయకులు ఇవాళ కొరతయ్యారు। కేవలం వ్యక్తిగత ప్రచారం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం అంటే పరిపాలన జరుగుతుంది తప్ప మొరార్జీ దేశాయ్ గారు లాగో లేకపోతే ఇంకొక నిబద్ధత కలిగిన నాయకుల్లాగా ఇప్పుడు ఇందాక మరడే గారు చెప్పినట్టుగా అప్పటి ఉన్న నాయకులందరూ కూడా అటువంటి నిబద్ధత కలిగిన నాయకుల్లో ఇవాళ కొరత వచ్చింది। జనాలు కూడా ఇవన్నీ పట్టించుకోవట్లేదు, ఫ్రీ బైస్ అనే దానికి అలవాటు పడిపోయి మనం ఇవాళ ఉచితంగా ఎవడ ఏది ఇస్తానంటే అది మొరార్జీ దేశాయ్ గారు ఏది ఉచితంగా ఇవ్వలేదు, అన్నీ కూడా అందుబాటులో ఉంచారు। ఇది మనం నేర్చుకోవాల్సింది, ప్రభుత్వాలు పాలన అన్నది ఒక పక్క పాలన సమర్థంగా ఉంటూనే అన్నీ అందుబాటులో ఉండాలి అన్నది విధానం లేకుండా పైగా ఇవాళ ఏంటంటే పెట్రోల్ రేటు పెరిగిపోయిందంటే కరుస్తున్నారు బయట నుంచి, అది పరిస్థితి. 100 రూపాయలు అయిపోయింది అనుకుంటే అయితే అయింది నీకే అని కరిచి వ్యవస్థ నడుస్తుంది, ఇది కాని వ్యవస్థ. అందరూ కూడా అందరికీ సంబంధించిన వ్యవస్థ, ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యుడిని దృష్టిలో పెట్టుకున్న వ్యవస్థ. అలాంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలి అంటే మొరార్జీ దేశాయ్ లాంటి ఆదర్శాలని ఈ నేటి తరానికి, మన యువతరానికి, నవతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేసిన మన మరడే కాపు గారిని, ఈ కార్యక్రమానికి ఆశ్రయం కల్పించిన జిత్మోహన్ మిత్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి।